ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ నియోజకవర్గాల్లో నగరి ముందు వరుసలో ఉంది. మంత్రి ఆర్కే రోజా అలియాస్ రోజా మరోసారి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. అయితే నగరిలోని వైసీపీ నాయకులు మాత్రం ఎలాగైనా కుర్చీ మడత పెట్టి కొట్టి మంత్రి రోజాను ఓడించాలని బహిరంగంగానే ఆమెకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి అసెంబ్లీ నియోజకవర్గం గురించి చెప్పగానే ఠక్కున మంత్రి రోజానే గుర్తొస్తారు. సినీ నటిగా తన గ్లామర్ కు తోడు వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేస్తున్న మంత్రి రోజా నగరిలో మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో నగరి నియోజకవర్గం కాంగ్రెస్ కి కంచుకోట. హస్తం పార్టీ 7 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ 2 సార్లు, స్వతంత్రులు 1 సారి విజయం సాధించారు. నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో నింద్రా, పుత్తూరు, నగరి, విజయాపురం, వడమాలపేట మండలాలు ఉన్నాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా పుత్తూరు నియోజకవర్గం రద్దు కావటంతో వడమాల, పుత్తూరు మండలాలు నగరి పరిధిలోకి వచ్చాయి. పుత్తూరులో 5 సార్లు టీడీపీ తరపున గెలిచిన గాలి ముద్దుకృష్ణమనాయుడు నగరిలో 6వ విజయం అందుకున్నారు. అలాగే నగరిలో కాంగ్రెస్ నేత రెడ్డివారి చెంగారెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో సినీ నటి రోజా వైసీపీ అభ్యర్థిగా నగరిలో పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత రోజా నగరిని ఆమె అడ్డాగా చేసుకున్నారు. 2019లో 2వ సారి రోజా విజయం సాధించారు. ఆమెకు 80,333 ఓట్లు, టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ కు 77,625 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా రోజా 2,708 ఓట్ల మెజార్టీతో వరుసగా 2వ విజయం అందుకున్నారు. ఇదే నగరి నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన రాకేష్ రెడ్డికి 3,357, బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఎన్ ప్రవల్లికా యాదవ్ కు 3,044 ఓట్లు వచ్చాయి. నగరిలో మొదటిసారి 858 ఓట్లతో ఎమ్మెల్యే అయిన రోజా తర్వాత 2,708 ఓట్లతో ఎమ్మెల్యే అయ్యారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో నగరిలోని 5 మండలాల్లోని వైసీపీ సీనియర్ నాయకులు, పుత్తూరు వైసీపీ కౌన్సిలర్, ఆ పార్టీ చైర్మన్ అభ్యర్థి భువనేశ్వరి రోజా మీద తిరుగుబాటు చేయడం, చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోవటంతో మంత్రి రోజాకు ఎదురుదెబ్బ తగిలింది. 2024 ఎన్నికల్లో నగరిలో వైసీపీ జైత్రయాత్రను కొనసాగించి రోజాను మరోసారి ఎమ్మెల్యే చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అయితే రోజాకు స్థానిక నేతల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. రోజాకు టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని కేజే కుమార్, కేజే శాంతి, రెడ్డివారి చక్రపాణి రెడ్డి తదితరులు ఇప్పటికే తేల్చి చెప్పారు. ఇంత జరిగినా నగరిలో మరోసారి వైసీపీ టికెట్ రోజాకే ఇచ్చారు. ఇక వైసీపీలో పెద్ద ఆయనగా గుర్తింపు తెచ్చుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా గొడవలు పెట్టుకున్న రోజా ఆయన సహకారం కూడా పొందలేకపోయింది. అయితే రోజా మీద నమ్మకం ఉంచిన సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆమెకు అవకాశం కల్పించారు. టీడీపీ నుంచి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ ను నగరి అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించారు. ఇటీవలే నగరిలో పర్యటించిన చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో మంత్రి రోజా మీద తీవ్ర విమర్శలు చేశారు.